వైస్ షర్మిల ఏపీ పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కడపలో పర్యటించారు కడపలో పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైబడి నుంచి ఆయన చాలా సైలెంట్గా ఉన్నారు బట్ ఇప్పుడు కాంగ్రెస్లోకి ఆయన రాబోతున్నారు షర్మిల ఫోన్ చేసి మాట్లాడారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఇందుకీ ఎవరా సీనియర్ నాయకులు ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే వైఎస్ షర్మిల ఏపీపిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే కడుపులో ఆవిడ పర్యటించడం జరిగింది సో అందులోనూ నాన్నగారు అంటే వారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అదే వైఎస్ఆర్ గారి టీంలో వర్క్ చేసినటువంటి వ్యక్తిని షర్మిలా కలవడం అంటే కాల్ చేసి మాట్లాడి కాంగ్రెస్ లోకి రండి కొంచెం యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి ఆయన అడగడం సో దానికి ఆయన ఓకే చెప్పడం ఆయన జరిగింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఇంతకీ ఎవరు ఆ సీనియర్ నాయకులు అంటే కడపలో అహ్మదుల్లా గారు అని ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండుసార్లు కూడా ఎమ్మెల్యే అయినట్టున్నారు ఆయన అప్పుడు కాంగ్రెస్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ ప్రపంచడం రెండు వేల నాలుగు ముందు వరకు టీడీపీ గవర్నమెంట్ ఉండేది అంటే బాబుగారు రెండోసారి సీఎం తొంభై తొమ్మిదిలో అయిన తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేల మూడులో రెడ్డి గారి పాదయాత్రతో మొత్తం తిరగడము రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రికార్డ్ స్థాయిలో గెలుచుకుంది రెడ్డి సీఎం అయ్యారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన అయ్యారు పట్టు దురదృష్టవశాత్తు చనిపోయారు అయితే ఈ రెండు పర్యాయాలు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండడం ఎప్పుడైతే తర్వాత కాంగ్రెస్ రెండోసారి వచ్చినప్పుడు ఆయన చనిపోవడం తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఈ యాక్టివ్ వీటిలో పెద్దగా యాక్టివ్గా లేరు బట్ కడప జిల్లా ఏంటంటే కొద్దిగా మైనార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి అహ్మదల్లా గారు రాజశేఖర రెడ్డి గారికి బాగా చనువుగా ఉండేవారని నేపథ్యంలో షర్మిలా గారు పీసీసీ చీఫ్ ఎప్పుడైతే అయ్యారో ఈవిడ కూడా ఇంచుమించు రాజశేఖర రెడ్డి గారి బాటలోనే నడుస్తుంది అనుకోవాలి ఆయన అప్పుడు రెండోసారి సీఎం అయినప్పుడు కూడా అప్పటికే మొదటిసారి సీఎం అయినప్పటికే ఆపరేషన్ ఆకర్షణి అది ఆయన పెట్టిన పేరు కాదు సరదాగా మీడియా మిత్రులు పెట్టిన పేరు ఆపరేషన్ ఆకర్షలాగా ఉండేది రాజశేఖర రెడ్డి గారు అందరిని ఆకర్షించేస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళని టీడీపీ వాళ్ళని కానీ టీఆర్ఎస్ వాళ్ళని కానీ అప్పుడు బీజేపీ అంతగా ఎక్కువగా లేదు ఒకటి ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళని ఎక్కువగా ఈయన పార్టీలోకి ఆకర్షించుకునే విధంగా అందరిని కలుపుకుపోతున్నాడు ఈయన ఇంకా కొన్న ఈయన రెండోసారి సీఎం అయ్యి కంటిన్యూ అయితే కనుక చాలా వరకు పార్టీలు కనుమరుగైపోయి ఉండేవేమో అనే కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం సో ఇప్పుడు ఈవిడ కూడా మ్యాక్సిమం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే మినిమం రెండుసార్లు చే పనిచేశారో ఎమ్మెల్యేగా లేదా మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం ఈవిడ పిలిచి కలుపుకోవడానికి ఒక బలంగా ఒక టీమ్గా వర్క్ చేయడానికి ఈవిడ ప్రయత్నిస్తున్నారు సో అది క్లియర్గా కనిపిస్తుంది మీరు అన్నట్టు ఆయన రెండుసార్లు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ రెడ్డి గారు రెండో పర్యాయంలో మేలో ప్రమాణ స్వీకారం అయింది సెప్టెంబర్లో చనిపోయారు ఆయన సెప్టెంబర్ సెకండ్నే చనిపోయారు సో ఈ రెండు నెలల్లో పెద్దగా ఏం జరిగింది లేదు తర్వాత ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు పడింది సుభాశే గారు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో కూడా వాళ్ళకు కూడా పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది తెలంగాణ ఉద్యమంలో అన్నీ కుట్టుకుపోయాయి సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్తబ్దుగా ఉండిపోయిన నాయకులందరూ తర్వాత రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిదికి కూడా కొంతమంది యాక్టివ్గా లేరు ఇప్పుడు అటువంటి వాళ్ళని మళ్ళీ ఈ విడు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మ్యాక్సిమం టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వైసీపీలోకి వెళ్ళారు ఇప్పుడు అదే వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా రోజుకి ఒకరో ఇద్దరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బయటకు వస్తున్నారు అది టీడీపీకి కానీ జనసేనకి కానీ చేరుతున్నారు సో ఇంకా ఆప్షన్ ఏముంది కాంగ్రెస్ ఒకటే ఉంది కాంగ్రెస్కి కూడా నాయకులను తీసుకొచ్చుకోవాలి నాయకులని తీ సీనియర్ లీడర్లని తీసుకోవాలి వాళ్ళని ఆకర్షించుకోవాలంటే కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రభావం లేని పార్టీగా ఉంది ప్రస్తుతం సో ఇప్పుడు ఎవరైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అంతకుముందుకు కానీ యాక్టివ్గా ఉండేవారో మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం వాళ్ళని గ్యాదర్ చేయడం గట్రా చేస్తున్నారని కాంగ్రెస్ రెండు మాట్లాడుతున్నాయి కోర్స్ దీని వెనక చాలా మంది స్కెచ్ ఉంది కేవీపీ రామచంద్ర గారు స్కెచ్ ఉంది రావంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు అండ్ మోరు అధిష్టానం కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసింది మీరు ఏం చేస్తారో తెలియదు మరలా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఒక స్థాయిలో నిలిచబెట్టాలి ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు అంత ప్రభావం చూపకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదికైనా కాంగ్రెస్ ఒక ప్రభావం చూపే పార్టీలాగా ఉండాలి ఎందుకంటే నేషనల్ పార్టీ ఆ స్థాయిలో నిలబెట్టాలంటే ఇప్పటి నుంచే కసరత్తు స్టార్ట్ చేయాలి అండ్ మోర్ ఓవర్ వీడికి ఈవిడికి పీసీసీ చీఫ్ ఇచ్చారు కాబట్టి ఈవిడు మార్క్ అంటూ చూపించుకోవాలిగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ మార్క్ చూపించుకునే ప్రయత్నం ఆవిడ ఇప్పటి నుంచో స్టార్ట్ చేశారని అర్థమవుతుంది అహ్మదుల్లా లాంటి వ్యక్తుల్ని కలుపుకుపోవడం కేవీపీ గారు లాంటి వ్యక్తుల్ని ఫోన్ ద్వారా మా సంభాషించి మరలా ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం మీరు అన్నట్టు ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఇంకా ఇప్పుడు వైసీపీలో ఎవరైతే టీడీపీని కానీ జనసేనని కానీ దుమ్మెత్తిపోసారో భయంకరంగా విమర్శలు చేశారో అటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఏముంది బీజేపీక అంత ఇది లేదు ఆంధ్రాలో మరి ఆంధ్రాలో టీడీపీ జనసేనకి అంత దారుణంగా విమర్శించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్ళారు అప్పుడు ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆప్షను కాంగ్రెస్ దట్టు షర్మిలా గారు ఉన్నారు ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ ఒకటే అని అనుకోవాలి ప్రస్తుతానికి అంటే కొన్ని సందర్భాలు ఎలా అంటే చాలామంది ఇప్పటికీ విశ్లేషకులు కొంతమంది విమర్శకుల అభిప్రాయం ఏంటంటే షర్మిలా గారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి అప్పట్లో చాలా మంది విమర్శించిన విమర్శ ఏంటంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని అనేవారు పెద్ద కాంగ్రెస్ని తల్లి కాంగ్రెస్ అని వైఎస్ఆర్సీపీని పిల్ల కాంగ్రెస్ అని అనేవారు సో ఇప్పుడు కూడా పిల్ల కాంగ్రెస్ టీడీపీకి జనసేనలోకి వెళ్ళలేకపోయే పక్షంలో పిల్ల కాంగ్రెస్లో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ జనసేనలోకి వెళ్ళలేని పక్షంలో ఖచ్చితంగా తల్లి కాంగ్రెస్లోకి వెళ్ళాలి అండ్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కాబట్టి ఇప్పుడు సోకాళ్ నేతలు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్కి ప్రత్యక్షంగానో పరోక్షంగా పనిచేసిన నాయకులే కాబట్టి సో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు అండ్ ఓవర్ షర్మిలా గారు ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డగా అని ఆ సాకుతోనే వెళ్ళొచ్చు లేదా ఇంకా టీడీపీ జనసేనలోకి వెళ్ళలేక ఆప్షన్ లేక వైసీ కాంగ్రెస్లో కానీ వెళ్ళొచ్చు అండ్ అందుకే చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే షర్మిలా గారు పీసీ చీఫ్ అయిన తర్వాత ఎక్కువగా గండిపడేది వైఎస్ఆర్సీపీకే వైఎస్ఆర్సీపీని నమ్ముకొని ఎవరెవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వైఎస్ఆర్సీపీనే బేస్ చేసుకొని టీడీపీ జనసేనని ఎవరైతే బాగా విమర్శించారో వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చే పరిస్థితి కానీ ఉంటే గట్టిగా అయితే టీడీపీ జనసేనలోకి వెళ్ళారు ఎందుకంటే టీడీపీ జనసేనలో కూడా ఇంకా ప్లేసెస్ లేవు అక్కడ సమన్వయ కమిటీలతో ఏ ఎవరికి ఏ సీట్ ఇవ్వాలి ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనే మేమాంశం నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళాలి ఒకళ్ళు టీడీపీ జనసేనలోకి వెళ్ళినా సీట్ ఇస్తారో వస్తుందో రాదో అని గ్యారంటీ లేదు బీఫామ్స్ దొరుకుతాయి లేదో అని గ్యారంటీ లేదు ఎందుకంటే టీడీపీ జనసేన ఇంకా సీట్లు సర్దుబాటులో సతమతం అవుతూనే ఉంది సో అంటే ఈ షర్మిళ గారు పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మరుక్షణమే ఖచ్చితంగా అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకునే కడప నుంచి ఈ అహ్మదుల్లా గారిని సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేశారు వైఎస్ఆర్ గారి హయాంలో సో ఇది కొంచెం గట్టి దెబ్బ అని చెప్పేసి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఎందుకంటే అసలు షర్మిలా గారే పెద్ద గట్టి దెబ్బ కదండి సొంత చెల్లెలే బయటకు వచ్చి కాంగ్రెస్తో పిసిసి చీఫ్గా ఉండి ఏ కాంగ్రెస్ని అయితే విమర్శించారో ఏ కాంగ్రెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒన్గా పెడుతూ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చిన కాంగ్రెస్ పార్టీ అని విమర్శించిన ఇదే షర్మిలా గారిని మళ్ళీ కాంగ్రెస్ పిసిసి చీఫ్గా పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం షర్మిలా గారు అవునో కాదనో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కాంగ్రెస్ షర్మిల గారు అనే బాణం మాత్రం వదిలిందని అనుకోవచ్చు సో సో గట్టి షాకే షాకే ఇస్తుంది అన్నయ్యకి కూడా చాలా చాకచక్యంగా లౌక్యంగా ఇప్పుడు మొన్న వాళ్ళ అబ్బాయి దీనికి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ పిలుస్తున్నారు ఆవిడ రాజకీయాలకు అతి అదే కదా రాజకీయం అంటే లోపల ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా లోపల పట్టణానికి కోపం ఉన్నా కూడా బయటకు మాత్రం నవ్వుతూ పలకరించాలి అందరినీ ఆహ్వానించాలి అందరితో మాట్లాడాలి అందరినీ కలుపుకోవాలి అది కదా రాజకీయం సో ఆవిడ ఆల్రెడీ ప్లే స్టార్ట్ చేశారని అనిపిస్తుంది మీరు అన్నట్టు కడపతోనే అది కూడా స్టార్ట్ చేశారు ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టినట్టు థ్యాంక్ యూ సో అండి